TSPSC ని సందర్శించింది మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హై లెవెల్ డెలిగేషన్ బృందం. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గుణిసి ఆధ్వర్యంలోని సభ్యుల టీం ఇక్కడ అమలు చేస్తున్న ఈ రిక్రూట్మెంట్ విధానం, సెలక్షన్స్ కు సంబంధించిన వివరాల్ని తెలుసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయన్నారు గుణిసి. హైదరాబాద్కు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యోగ కల్పనలో టీఎస్పీఎస్సీ మంచి ప్రగతి సాధించిందని తెలిపారు. టెక్నాలజీ, ఇతర అంశాల్లో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. మారిషస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని విజిట్ చేయడం జరిగింది. మారిషస్లో ఇప్పుడున్నటువంటి విధానంలోనే కాకుండా కొత్తగా ఆధునిక సాంకేతిక వ్యవస్థల సహాయంతో రిక్రూట్మెంట్ వ్యవస్థను మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో పాటు ఇండియాలో ఉన్నటువంటి అటువంటి అవకాశాలను కూడా పరిశీలించడం కోసం వారు ఇక్కడికి రావడం జరిగింది. వీ ఫీల్ ఇట్ ఈస్ అ ఆనర్ అండ్ ప్రివిలేజ్ అండ్ దే హ్యాడ్ డిస్కషన్స్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఓవర్ దేర్. గతంలో కూడా అనేక మంది దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు మన దగ్గరికి వచ్చి వెళ్ళారు. ఈవెన్ వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయినారు. అవడమే కాకుండా ఇన్ఫ్యాక్ట్ యునో దే ఇంప్రెస్డ్ విత్ అవర్ సిస్టమ్ అండ్ ఆల్సో మేము ఇద్దరం కలిసి ఒక మ్యూచువల్ సపోర్ట్ తోటి ఈ టెక్నాలజీ షేరింగ్ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేసినారు. ఐ మస్ట్ సే దట్ ఐ వాజ్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ బై ద ప్రోగ్రెస్ దట్ ద తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హాస్ మేడ్ in a short period of less than 4 years. I think I must say that it can become a reference not only for the other states of India but also for other developing countries like Mauritius.